ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి తమ కోటివేయాలని వైసీపీ అభ్యర్థులు తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ అచ్చంపేట మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరోసారి తమను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ నమ్మకాన్ని నిలబెట్టి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలని వారు కార్యకర్తలను కోరారు. పెద్దకూరుపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని గెలిపించి సీఎం జగన్కు బహుమతిగా ఇవ్వాలని నరసరావుపేట ఎంపీ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అచ్చంపేట మండలం కస్తలలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్ 13 ఎంపీ స్థానాలను బీసీలకు కేటాయించారన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా అందిస్తూ నంబూరు శంకర్రావు అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా శ్రీ నంబూరు శంకర్రావును, ఎంపీగా తనను గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. తాను 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారని, ప్రజలు కార్యకర్తలతో ఎలా ఉండాలో తెలిసినవాడినని చెప్పారు. అందరికీ అండగా ఉండి అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సీఎం శ్రీ వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ యజ్ఞాలు కొనసాగాలంటే మళ్లీ జగన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామాల్లో సచివాలయం, సీసీ రోడ్లు నిర్మించిందన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలు బాగుచేశామన్నారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సీఎం జగన్ పాలనలో గత 5 ఏళ్లలో అందించిన సంక్షేమం, జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. తమకు మంచి జరిగిందని భావిస్తే మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మరింత అభివృద్ధిని చేస్తానని హామీ ఇచ్చారు. మీ అపూర్వ స్వాగతానికి, మీ ఆదరాభిమానాలకి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 2019లో మరి నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా ఫస్ట్ మీటింగ్ ఈ గ్రామంలో నేను చెప్పడం జరిగింది. ఫస్ట్ మైక్ పట్టుకోవడం కూడా మరి కోనూరు గ్రామంలోనే. ఇది మర్చిపోలేని కోనూరు గ్రామం అనేది నాకు. మరి మీరు నాకు మంచి మెజార్టీ ఇచ్చారు 2019లో. మరి మరలా కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని పూర్తి చేసుకుని మళ్ళా మీ దగ్గరికి మేము మళ్ళా ఓటు అడగడానికి వచ్చాను. మరి మీ అందరూ దీవెనలు, మీ అందరూ ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చూసే తప్పకుండా కూడా ఇవ్వటం జరిగింది. కస్తలలో ప్రచారం తర్వాత కోనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న ఆశీస్సులతో తాను పల్నాడు జిల్లాకు వచ్చానన్నారు. నరసరావుపేట పార్లమెంటు స్థానంలో తొలిసారి బీసీ వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి సీఎం జగన్ కొత్త చరిత్ర సృష్టించారన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఢిల్లీలో కూడా జగనన్న వాయిస్ వినిపిస్తానన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతా ఉన్నాం, రేపు వేసే ఓటు ఆలోచన చేసి ఓటు వేయండి. ఈ గ్రామంలో 85% మందికి ఏదో ఒక లబ్ధి జరుగుంటుంది ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. 2014-19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమంటా ఉన్నా. 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు 5 సంవత్సరాల పాలన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిది.
ఈరోజు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ గారి పరిపాలనలో బిడ్డల దగ్గర నుంచి అవతల దాకా బాగుండాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. అదే కాకుండా ఆ బిడ్డలకి ఏమన్నా అవసరమైతే ఆ తల్లికి అమ్మఒడి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు కాదా అని అడుగుతా ఉన్నానమ్మా. పెదకూరపాడులో ఈసారి భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరటం ఖాయమన్నారు ఎమ్మెల్యే శంకర్రావు. 5 ఏళ్లలో కలలో కూడా ఊహించనే అభివృద్ధి చేసి చూపించామన్నారాయన. మరోవైపు అచ్చంపేట మండలం వేల్పూరులో వైఎస్ఆర్సీపీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే శంకర్రావు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో సుమారు 30 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇరువురు నేతలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు లాగా మరి ఒకటి చెప్పి మరి రెండోది ఇవ్వకుండా ఉండటం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అది మన గ్రామానికి సంక్షేమం ద్వారా సుమారు 21 కోట్ల 14 లక్షల రూపాయలు రావడం జరిగింది. మరి అది అమ్మఒడి సుమారు అమ్మఒడి 2 కోట్ల రూపాయలు మన గ్రామానికి వచ్చినాయి. రైతు భరోసా 2 కోట్ల 27 లక్షలు వచ్చినాయి. పెన్షన్స్ 5 కోట్ల 38 లక్షల రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయి పెన్షన్లు. మరి గతంలో మీ అందరూ తెలుసు ఈ రోడ్లో ఎంతో ఇబ్బంది పడ్డారో. మీరు ఈ రోడ్లోకి రావాలంటే మరి కష్టాలు ఊటుకూరు నుంచి రావాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, మరి అట్లాగే ఇక ఓర్వకల్లు రుద్రవరం గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ప్రజలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. బాణాసంచా కాలుస్తూ పూలు చల్లుతూ అభ్యర్థులకు స్వాగతం పలికారు. 5 ఏళ్ల పాలనలో మంచి చేశానని భావిస్తేనే, తన వల్ల మీ కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వెయ్యాలని సీఎం జగన్ చెప్పారని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగనన్న పాలనలో మంచి జరుగుతుందని భావిస్తేనే తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నానన్నారు. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మాట్లాడుతూ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మించామన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా అందించామన్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ గారిదేనన్నారు. బెల్లంకొండ, అమరావతి రోడ్డు, పెదమద్దూరు బ్రిడ్జీతో పాటు ఆసుపత్రులు బాగుచేశామని చెప్పారు. అలాగే వేల్పూరులో జరిగిన ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే శంకర్రావు ప్రజలకు వివరించారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో 25 కోట్లతో సంక్షేమ పథకాలు అందించామన్నారు. తమ ప్రభుత్వం చేసిన దాంట్లో కనీసం 4 వంతైనా గత ప్రభుత్వాల హయాంలో జరిగిందా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో సుమారు 83 కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చేశామని, అలాగే 27 కోట్లతో ఆసుపత్రులను అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రజలు గత 5 ఏళ్లలో జరిగిన మంచిని గుర్తించి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించాలని శంకర్రావు కోరారు. ఇక జగన్ దార్శనికతతో ప్రతి పల్లె ప్రగతిలో పరుగులు పెడుతోందన్నారు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. తాను నెల్లూరులోనే ఉంటే మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యేవాడినన్నారు. కాని తనకు మంత్రి పదవుల కంటే జగనన్న మాటే శిరోధార్యమన్నారు. అందుకే ఆదేశించగానే నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా వచ్చానన్నారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే పల్నాడు జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈరోజు 45 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకి ఏదో ఒక చేయితుండాలా, ఏదో ఒక చిన్న పనికన్నా ఉండాలని ఈరోజు చేయితో తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా అని అడుగుతా ఉన్నానన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచన చేయలేదని 2014 డోక్రా అక్షలకి మొత్తం మాఫీ చేస్తానన్నాడు, రుణమాఫీ అన్నాడు, చేశాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 5 సంవత్సరాల్లో 25 వేల కోట్లతో 4 తప్పాలుగా మాఫీ చేశాడు కదా అన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఏమి ఎలగబెట్టలా, ఇప్పుడు మాత్రం వచ్చి సూపర్ 6 అంటున్నాడు, ఈ అంటున్నాడు, అయ్యి అంటున్నాడు, మళ్ళీ మోసం చేస్తాడన్నా, మనకి పంగనామా పెడతాడన్నా. సూపర్ 6 దేవుడు ఎరుగు, మనకి పెద్ద గుండుసూనా ఇస్తాడని మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాడన్నా. మరి మీకు దగ్గరలో హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి, మీ రోడ్లు ఎట్లున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎంత అభివృద్ధి చెందిందో మీరు అందరూ కూడా మరి ఆలోచించుకొని, మరి నేను డెవలప్మెంట్ చేశాననుకుంటేనే నాకు ఓట్ వేయండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మరి ఒక బీసీ అభ్యర్థి ఎంపీకి మరి అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక బీసీ అభ్యర్థికి
ఒక బీసీ అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇస్తే మరి మన మీ అందరి పైన బీసీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలందరూ కూడా మరి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు, నాకు ఒక ఓటు, బ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, ఎంతో కొంత నేను ప్రాంతంలో మంచి చేయబట్టే, ఎంతో కొంత ప్రజలకు దగ్గర ఉండబట్టే ఈ రోజు నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్న ప్రాంతం, నా వ్యక్తిత్వానికి దగ్గరున్న ప్రాంతానికి వచ్చాను. ఖచ్చితంగా మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీతో కలిసి ఉంటాను. మీ అన్న శాసనసభ్యుడు శంకరరావుతో కలిసి పనిచేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అన్న. సాయం చేయమని అడుగుతా ఉన్నా, ఈరోజు మీ అందరూ కూడా ఒకటి అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అక్కచెల్లెలు కూడా ఉంటారు, ఆ అక్కచెల్లెలు కూడా అడుగుతా ఉన్నాను, మీకు నిజంగా చేయనని వల్ల సాయం జరుగుంటే అక్క అన్న గురించి పట్టించుకోవద్దు. వాళ్ళు చెప్తానే ఉంటారు, మళ్ళీ మనకి జూన్ 9వ 10వ తేదీ మళ్ళీ మనకి అమ్మఒడి రావాలా, మళ్ళీ మనకి చేతి రావాలా, ఇవన్నీ రావాలంటే అలా రావాలా. కాబట్టి మిమ్మల్ని అందరికీ ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రాంతం అభివృద్ధి శంకర్రావు అన్న వల్ల జరిగింది. ప్రతి ఊర్లో కూడా రోడ్లు వేసుకుంటూ, స్కూల్లో అభివృద్ధి చేసుకుంటూ మంచి చేశాడు. ఈ ప్రాంతంలో ఎక్కడా గొడవలు సృష్టించాలని చూడాల, ఈ ప్రాంతం ఎప్పుడు కూడా తన వంతు అభివృద్ధి చేయాలని ఒక అడుగు ముందుకు వేస్తూ, అవసరమైతే తన సొంత డబ్బులు ముందుకు ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు. ఒక మంచి శాసనసభ్యుడు తప్పకుండా మీకు అండగా ఉండే వ్యక్తి, జగన్ అన్న మెచ్చిన వ్యక్తి, తప్పకుండా మీ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయమని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడున్న బీసీ సోదరులు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కానీ, పెద్దలు కానీ ఒకటి అడుగుతా ఉన్నానన్న, స్వతంత్రం తర్వాత మొట్టమొదటిసారి ఈ పార్లమెంట్కి బీసీకి అభ్యర్థించారు. ఈరోజు మీరందరూ కానీ జీవిస్తే ఈ పార్లమెంట్ లో మొట్టమొదటి బీసీ ఎంపీగా ఒక చరిత్ర సృష్టిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మరి అట్లాగే చేయూత 1.5 కోటి, ఆసరా 1.38 కోటి, మరి ఇళ్ల స్థలాలు వచ్చినాయి, 191 ఇళ్ల స్థలాలు వచ్చినాయి. మరి అభివృద్ధి కూడా, మరి సచివాలయం, హెల్త్ క్లినిక్ కానీ, నాడు నేడు ద్వారా స్కూల్ కానీ, ఇవన్నీ కూడా రావడం జరిగినాయి. మరి జలజీవన్ మిషన్ ద్వారా 99 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కస్తాల కోనూరు, ఊట్కూరు, కస్తాల రోడ్డు ఇవన్నీ కూడా వేయటం జరిగింది.